వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రం చిత్తూరులో తగ్గని కరోనా వైరస్ ఆదివారం ఒకే రోజే 50కి చేరువగా కేసులు నమోదు. గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని గరుడ వాహనంపై ఏకాంతంగా సేవలు అందుకున్న మలయప్ప స్వామి శాస్త్రోక్తంగా గరుడ పంచమి వేడుకలను చేపట్టిన టీటీడీ అధికారులు. తిరుమల పరిసర ప్రాంతాలలో భారీగా కురిసిన వర్షాలతో జలకళ సంతరించుకున్న శేషాచలం అటవీ ప్రాంతాలు వేద పారాయణం పాటించడం ద్వారానే తిరుమలలో అన్ని జలాశయాలకు జలకళ సంతరించుకుందని వెల్లడించిన టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి. కరోనా వైరస్ జయించి కోవిడ్ సెంటర్ నుండి డిశ్చార్జ్ అయిన 88 మంది కరోనా బాధితులు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడి. జిల్లా కేంద్రం చిత్తూరులో కరోనా కేసులు రికార్డులు సృష్టిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు సగటున రోజుకు 10 నుండి 15 కేసులు జిల్లా కేంద్రంలో నమోదవుతుంటే ఒక్కసారిగా ఆదివారం చిత్తూరులో కరోనా కేసుల సంఖ్య 50 మార్కును చేరుకుంది. కరోనా వైరస్ ఉద్ధృతి జిల్లా కేంద్రం చిత్తూరులో ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. కరోనా వైరస్ నియంత్రణ కోసం అధికార యంత్రాంగం లాక్డౌన్ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నా కరోనా వైరస్ ఉద్ధృతిని ఆపడంలో అవి ఎలాంటి సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ప్రజల్లో కరోనా పట్ల నిర్లక్ష్యం పెద్ద ఎత్తున ఉండడంతో కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కసారిగా చిత్తూరు జిల్లా కేంద్రంలో 50కి చేరువలో కేసులు నమోదు కావడంతో అధికారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్న నర్సులు, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు అధిక సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడుతుండటం గమనార్హం. ప్రజలు కూడా నిబంధనలు పాటించకుండా రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ ఉండడం కరోనా వైరస్ పూర్తి స్థాయిలో విజృంభించడానికి ఆస్కారంగా మారింది. ఆదివారం చిత్తూరు నగరంలో 50కి చేరువగా కేసులు నమోదయ్యాయి. ఇందులో మురకంపట్టులో 6, సంతపేట 7, రెడ్డిగుంట 2, అనుపల్లి 2, భరత్నగర్ కాలనీ 1, మిట్టూరు 1, విజయనగర్ కాలనీ 4, లక్ష్మీనగర్ కాలనీలో 2, గూలింగ్స్పేటలో 2, రామ్నగర్ కాలనీ 2, ఎంజీఆర్ వీధి 3, పెద్ద హరిజనవాడలో 1, కొండమిట్టలో 1, వెంగల్రావు కాలనీలో మరొకటితో పాటు ఇతర ప్రాంతాల్లో సైతం కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కేసులు నమోదైన ప్రాంతాలలో అధికారులు అవసరమైన చర్యలను చేపట్టారు. మరోవైపు 2 రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో సైతం కరోనా వైరస్ వ్యాప్తి జిల్లా కేంద్రంలో పెరిగి ఉండొచ్చని అధికార యంత్రాంగం అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కరోనా పోరాట యోధులకు బాధితులకు సంఘీభావంగా ఆదివారం వారి వారి నివాసాలలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం సమన్వయ కార్యదర్శి సురేంద్ర కుమార్ చిత్తూరులోని తన నివాసంలో నిరాహార దీక్ష చేపట్టి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా బాధితులకు వైద్య సేవలు అందించడంలో
రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కరోనా విధుల్లో ప్రాణత్యాగం చేసిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కు తమ పార్టీ తరపున అశ్రు నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు. మృతి చెందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా జిల్లాలో ఆసుపత్రుల సంఖ్యను పెంచి కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చుంటే చంద్రబాబు నాయుడు నేరుగా బాధితులను పరామర్శించి ఉంటారని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేల్కొని కరోనా బాధితులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉంటుంది, ఇది రిపోర్ట్ ఆలస్యం వల్ల ఈరోజు వ్యాప్తి త్వరితంగా పెరుగుతూ ఉంది. మరి దీనిపైన ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి పాజిటివ్ వచ్చిన కేసుల పరిస్థితి చూస్తుంటే ఈరోజు హాస్పిటల్కి వెళ్తే వెంటనే అడ్మిషన్ దొరికేటువంటి పరిస్థితి లేదు. చెట్ల కింద మరి ఈరోజు కొంతకాలం వెళ్ళదీయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. హాస్పిటల్కి వచ్చి వెంటనే చేర్చుకోకుండా ఆక్సిజన్ అందకుండా మరి ఈరోజు బాధితులు ప్రాణాలు విడిచేటువంటి పరిస్థితులు మనం ఈరోజు చూస్తున్నాం. ఇది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి వస్తున్నది ఎవరు కూడా ఊహించలేని విషయం ఇది. మరి దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు బెడ్స్ సంఖ్య పెంచాలి, ఎందుకంటే పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బాధితులకి అంత కూడా వైద్య సేవ అందించడం కోసం వెంటనే హాస్పిటల్స్లో బెడ్ల సంఖ్య పెంచాలి, కొన్ని హాస్పిటల్స్ సంఖ్య కూడా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఆక్సిజన్ కానీ వెంటిలేటర్లు కూడా ఎక్కువ సమకూర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ ఒక్క పాజిటివ్ కేసుకు వచ్చినటువంటి బాధితులు కూడా వైద్యం అందకుండా మరణించినటువంటి పరిస్థితి రానివ్వకుండా ప్రభుత్వం మరి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ప్రజల ఆరోగ్య భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, అందరికీ కూడా ఆరోగ్య భరోసా కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటే ప్రభుత్వం మాత్రం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తాం. కరోనా వైరస్ సవారీ చేస్తున్న వేళ బాధితుల డిశ్చార్జ్ కాస్త ఊరటను కలిగిస్తోంది. ఆదివారం జిల్లాలోని 86 మంది వివిధ కోవిడ్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వైరస్ బాధితుల రికవరీ శాతం జిల్లాలో పెరిగింది. పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నప్పటికీ రికవరీలు అదే స్థాయిలో జరుగుతోంది. జిల్లా అధికార యంత్రాంగం అందిస్తున్న వైద్య సేవలతో కరోనా రోగులు త్వరగా కోలుకుంటున్నారు. ఈ మేరకు ఆదివారం తిరుపతి రుయా కోవిడ్ సెంటర్ నుంచి 3, శ్రీనివాసం క్వారంటైన్ సెంటర్ నుండి 68 మంది, ప్రసూతి ఆసుపత్రి నుండి 15 మంది కరోనా రోగులు డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ సెంటర్ ఇన్ఛార్జ్ సుబ్బారావు కరోనా బాధితులకు రాష్ట్రం తరఫున అందించే 2,000 రూపాయలను అందజేసి డిశ్చార్జ్ చేశారు. కరోనాను జయించి వచ్చిన వ్యక్తులు వారి అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. వైద్యులు మెరుగైన సేవలు అందిస్తున్నారని సంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే మనోధైర్యంతో కరోనా వైరస్ నుంచి త్వరగా బయటపడొచ్చని వారి మనోగతాన్ని మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో డ్యూటీ డాక్టర్లు ఈశ్వర్ నారాయణ, జయసాయి, పల్లవి, ఉమా మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. చికిత్స చేయించుకోవాలి. ఇక్కడ వీళ్ళు మంచిగా రూమ్స్ ఇచ్చి మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇక్కడ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ రోజు పొద్దున డాక్టర్స్ రౌండ్స్కి వస్తారు. నర్సెస్ కూడా టైం టు టైం అన్ని టాబ్లెట్స్ ఇవ్వడం, మన వెల్బీయింగ్ అంతా బాగా చూసుకుంటారు. ఇంకా మంచి పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇక్కడ డ్యూటీ డాక్టర్స్ అందరూ మా ఫ్రెండ్స్ వస్తుంటారు. వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. మార్నింగ్ మార్నింగ్ రౌండ్స్కి వస్తారు. అవన్నీ సాచురేషన్ చెక్ చేస్తుంటారు. మీరు దానికి పెద్దగా భయపడాల్సిన పని లేదు. ఇక్కడ 10 రోజులు చికిత్స అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి క్వారంటైన్లో 10 రోజులు ఉంటే బాగా అయిపోతుంది. ఏం భయపడక్కర్లేదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన 2,000 రూపాయలు కూడా నాకు అందాయి. సో ఓకే, ఏం భయపడకుండా ప్రజలందరూ సింప్టమ్స్ ఉంటే ప్రజలందరూ వచ్చి ప్రభుత్వ చేసుకొని ట్రీట్మెంట్ చేయించుకొని బాగుండాలి. జాగ్రత్తలు తీసుకోండి. మాస్క్ పాల ఏకిరి సామాజిక వర్గానికి ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై ఆ సంఘం నాయకులు మాజీ జెడ్పీ చైర్మన్ కుమార్ రాజా కృతజ్ఞతలు తెలియజేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో దివంగత నేత వైఎస్ఆర్ పాల ఏకిరి కులాన్ని బీసీ జాబితాలోకి చేర్చడం ద్వారా తమ కులాల్లోని యువత ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలను పొందగలిగారని, మళ్లీ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల ఏకిరికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డికి
వారు కృతజ్ఞతలు తెలియజేశారు. మేము చెప్పదలుచుకున్నది ఏమంటే నాటి ముఖ్యమంత్రి దివంగత నేత ప్రీతమ నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా పాలయ కులాన్ని బీసీ జాబితాలో చేర్చారు. మేము చాలా వెనుకబడిన కులం పాలయ కులము. రాజశేఖర రెడ్డి గారు పుణ్యవాన్ని. ఈరోజు డాక్టర్లుగా ఇంజనీర్లుగా బీసీ అయిన తర్వాత ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలామంది లబ్ధి పొందినాము ఈరోజు. కానీ నాటి ముఖ్యమంత్రి రాజశేఖర గారు బీసీ చేసిన తర్వాత మా కార్పొరేషన్ కావాలని మా పెద్దలంతా నేడు మన ముఖ్య ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలిస్తే ప్రత్యేక కార్పొరేషన్ మిమ్మల్ని కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మాకు సపరేట్గా మా కులాన్ని మాత్రం అంటే ఉపనామాలతో కలిపి మాకే ఒక కార్పొరేషన్ చేయమని కోరాము. మా విన్నపాన్ని మన్నించి ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మా కులాన్ని కార్పొరేషన్ చేర్చడానికి విశేష కృషి చేసిన మా ప్రీతమ నాయకుడు మంత్రివర్యులు ఎదిరెడ్డి రామచంద్రుడు గారికి, అదేవిధంగా యువనాయకుడు మిథున్ రెడ్డి గారికి మా కులం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉంటూ అదేవిధంగా ఈరోజు బీసీ కులాలందరినీ కూడా ఏ స్థాయిలో ముందుకు తీసుకోబోతున్నాడో మన ప్రీతమ ముఖ్యమంత్రి మనమంతా కూడా ఆలోచించాలి. మొన్నటికి రెండు ఖాళీ మంత్రి పదవులు ఖాళీ అయితే అదే కులాన్ని బీసీ కులానికి ఇద్దరు బీసీ కులాలకు వర్గానికి కేటాయించడం చరిత్రలో ఎక్కడా జరగలేదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ కులాలకు పెద్ద పీట వేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకు అందరికీ కూడా సముచిత స్థానం, అన్ని కులాలకు సముచిత స్థానం కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అదే ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారు అనేసి కూడా మేము కంఠబద్ధంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీని ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నారు కాబట్టి ప్రతి కులంలో కూడా ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక తండ్రిగా ఆదుకుంటాడనే ఒక నమ్మకం ఈ రాష్ట్ర ప్రజలకు ఏర్పడింది. ముఖ్యంగా బీసీ కులాలు అన్ని కులాలకు ఏదైతే బీసీ కులాలు ఉన్నాయో అన్ని కులాలు కూడా మన ప్రీతమ నాయక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పూర్తిగా విశ్వాసంతో నమ్ముతున్నారు కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మేము మరొకసారి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా కులాన్ని కార్పొరేషన్ చేయడానికి రాబోయే రోజుల్లో కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కాకుండా ప్రీతమ ముఖ్యమంత్రి గారు మా కులాన్ని ముందుకు తీసుకుపోయేదానికి మా కార్పొరేషన్కు నిధులు కూడా కేటాయించి వెనుకబడిన వర్గాలైనటువంటి పాలయకర కులాన్ని ముందుకు తీసుకుపోవడానికి మీరు ముందుండాలని కూడా మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు పాలయకర కులస్తులు అందరూ కూడా పేరు పేరును కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మదనపల్లెలో లాక్డౌన్ నియమాలు జనం పాటించడం లేదు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మదనపల్లె పట్టణంలో ఆదివారం పూర్తి లాక్డౌన్ ప్రకటించారు. నానాటికి కరోనా కేసులు పెరిగి నేటికి 200 పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ఉధృతి తగ్గడానికి లాక్డౌన్ ఒకటే మార్గమనే ప్రజాభిప్రాయం మేరకు అధికారులు లాక్డౌన్ విధించారు. మదనపల్లె పట్టణంలో అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది ఎక్కడికక్కడ షాపులు మూయించారు. అక్కడ కట్టుదిట్టమైన భద్రత కోసం పోలీస్ కానిస్టేబుళ్లను సైతం ఏర్పాటు చేశారు. చాలా కాలనీలలో ప్రజలు ఇష్టారాజ్యంగా తిరగడం జరిగింది. తోపుడు బండ్ల వ్యాపారులు మాత్రం తమ వ్యాపారం తాము చేసుకుంటూ పోతున్నారు. పనుల మీద ప్రజలు ద్విచక్ర వాహనాలతో తిరగడం, ప్యాసింజర్లు, ఆటోలు లాక్డౌన్ విషయం మర్చిపోయినట్లు ప్యాసింజర్లతో రోడ్లపై వీరవిహారం చేస్తున్నారు. యువకులు వీధులలో పిచ్చాపాటి మాటలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇది చూస్తుంటే ఏమాత్రం కరోనా పట్ల ప్రజలకు భయం లేనట్లు కనిపిస్తోంది. తమ కుటుంబంపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని పెనుమూరు మండలం గుడ్యానంపల్లికి చెందిన వైసీపీ కార్యకర్తలు వాపోయారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గుంటెపల్లెలో తమ అనుభవంలో ఉన్న భూముల్ని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేశారని, దళితులనే తమపైకి ఉసిగొల్పి తమ కుటుంబానికి చెందిన రాజారెడ్డిపై కేసు పెట్టారని విమర్శించారు. తమ భూమిని ఆక్రమించి తమపైనే కేసు పెట్టడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బాధితులు ధరణి, రామిరెడ్డి, పాండు, లత, రాజశేఖర్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 767, 768 సర్వే నెంబర్ భూములను
అక్కడ ఉన్నటువంటి కొంత వైఎస్ఆర్సిపి లీడర్లు కబ్జా చేయాలనేసి మా మీద ఎస్ఎల్ని రెచ్చగొట్టు వాళ్ళ మీద వాళ్ళకు తాపిచ్చి మా పైన ఉన్న కేసులు బనాయించి ఎస్ఏ యాక్ట్ కేసులు పెట్టి ఈ రోజు మా భూముల్లో ఉన్నటువంటి ఫెన్సింగ్లను దొల్లిస్తున్నారు చెట్లను నరికేస్తున్నారు మేము ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ప్రశ్న సంప్రదించినాము ఇది జగన్ మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అందరూ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము మా ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళాము వాళ్ళు ఎటువంటి న్యాయం మాకు చేయలేదు ఈ రోజు నిన్న ఈవినింగ్ ఎటేర్ రాజారెడ్డి మా మామగారిని అరెస్ట్ చేసినారు ఎస్ఏఆర్ కేసు అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేసినారు మేము ఇచ్చినటువంటి కేసుల్ని పెనుమూరు స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయలేదు మా ఫెన్సింగ్ని దొలిచింది చెట్లు నరికిన దానికి ఇచ్చిన కేసుని ఇవరకు రిజిస్టర్ చేయలేదు వాళ్ళు నిన్న మొన్న ఎస్సీ కేసులు పెట్టించి మమ్మల్ని అరెస్ట్ చేసి ఈరోజు స్టేషన్లోనే ఉన్నారు మా మామగారు మేమేమి చేయలేని పరిస్థితిలో ఉన్నాము జగనన్న మేము కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కోసం పార్టీ పాటుపడినాము మాకు మీరు న్యాయం చేయాలని రామచంద్ర రెడ్డి అన్న గారు కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము మా ఆయన్ని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారన్న మా బిడ్డలంతా ఏడుస్తున్నారన్న మరే తప్పులే మా ల్యాండ్ దౌర్జన్యంగా మా ల్యాండ్కి వచ్చి దౌర్జన్యం చేసి మేము కేసులు పెట్టే మా కేసులు తీసుకోవాలన్న మా ఆయన్ని అరెస్ట్ చేశారు నిన్న సాయంత్రము మేము నిన్నటి ఇంకా ఏడుస్తున్నాము మా కేసే తీసుకొని అంటున్నారన్న మాకు న్యాయం చేయండి అన్న జగనన్న మేము జీవితకాలం మా జీవితకాలం మీకే రుణపడి ఉంటామన్న జగనన్న శ్రీకాళహస్తి పట్టణంపై మరోసారి తీవ్రస్థాయిలో కరోనా విరుచుకుపడింది. 38 పాజిటివ్ కేసులు ఈరోజు వెలుగు చూశాయి. శ్రీకాళహస్తి పట్టణంలో భాస్కర్పేటలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్ల ద్వారా నిర్వహించిన పరీక్షల్లో 27 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఏరియా హాస్పిటల్లో నిర్వహించిన పరీక్షల్లో మరో 5 పాజిటివ్ నిర్ధారణ కాగా మరో 6 మందికి అమ్మపాలెంలో పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. మొత్తం మీద శ్రీకాళహస్తిలో 38 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఒక్కసారిగా కాళహస్తి ఉలిక్కిపడింది. పాజిటివ్ కేసులను శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ తరలించి మరొకసారి వైద్య పరీక్షలు చేపట్టారు. మిషన్ ఒకటి వచ్చినారు కదా ఈరోజు. పఠించడం ద్వారా తిరుమలలోని అన్ని జలాశయాలు జలకళ సంతరించుకున్నాయని టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా శేషాచలం అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి తిరుమలలోని డ్యాంలన్నీ నీటితో నిండిపోయాయని నీటి ప్రవాహం అధికంగా వస్తుండటంతో అధికారులు కొద్దిసేపు పాటు పాప వినాశనం డ్యాంలను గేట్లను ఎత్తివేశారు. తిరుమలకు నీటిని అందించే 5 జలాశయాలను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఇన్ఫ్లోను బట్టి ప్రతిరోజు గేట్లను ఎత్తివేయడం లేదా ప్రతిరోజు 13 గ్యాలన్ల నీటిని ఉపయోగించుకోవాలని అదనపు ఈవో అధికారులను ఆదేశించారు. డ్యాము ఈరోజు ఫుల్ లెవెల్కు వచ్చింది. అందువల్ల నేను రాత్రి కూడా కొంతసేపు గేట్లు తెరిచి నీళ్లు వదలడం జరిగింది.
ఇప్పుడు కూడా మరలా గేటు తెరవడం జరిగింది. పాపనాశం డ్యామ్ కట్టినప్పటి నుంచి చరిత్రలో ఇంతవరకు కూడా జూలైలో ఎప్పుడు కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చింది లేదు. ఫస్ట్ టైం జూలై నెలలో పాపనాశం డ్యాము పూర్తి స్థాయి నిండటం అనేది. తర్వాత మనకు ఉన్నటువంటి 5 డ్యాముల్లో పాపనాశనం ఫుల్ లెవెల్కి అయిపోయింది. కుమారధార 98% ఫుల్ అయింది. ఇంకా 2% ఈరోజు సాయంత్రానికి మోస్ట్ లైక్లీ ఫుల్ అయ్యే అవకాశం ఉంది. పాపన ఈ పసుపుధార కూడా 95% ఫుల్ అయింది. ఇంకొక 5% కావాలి. అది ఒక 2-3 రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ కచ్చిమెంట్ ఏరియాలో వర్షం బాగా పడింది కాబట్టి ఆ వాటరు ఇంకా 4-5 రోజుల్లో అక్కడ చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ 2 డ్యాములు కూడా ఇంకొక 1 వీక్లో ఫుల్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మాకు ఇంకా 2 డ్యాములు ఉన్నాయి. ఆకాశగంగా ఇది చాలా చిన్న డ్యాము. ఇది ఓన్లీ 30% నిండింది ఇంతవరకు. ఇంకొక 2-3 వర్షాలు కనుక పడితే అది కూడా నిండే అవకాశం ఉంది. అది కూడా గోగర్భన్ డ్యాము ఆల్మోస్ట్ 50% నిండింది. గోగర్భన్ డ్యాము తర్వాత ఆకాశగంగా డ్యాము కచ్మెంట్ ఏరియాస్లో ఉన్నట్టు సరిగా వర్షం రాకపోవడం వల్ల ఈ 2 50% వరకే నిండాయి. ఈ 2 కూడా మాకు ఎందుకంటే తిరుమల తిరుపతి ఈ ఏరియా ఈశాన్య ఋతుపవనాల పైన ఎక్కువ ఆధారపడి ఉంటుంది. కాబట్టి మెయిన్ సీజన్ మనకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఉంటుంది. ఇది ఆఫ్ సీజన్. యాక్చువల్గా తిరుమలకు ఆఫ్ సీజన్ అయినా మనకు దాదాపు 85% ఆఫ్ వాటర్ స్టోరేజ్ మాకు ఎన్ని డ్యాములు 5 డ్యాముల్లో కలిపి 85% ఇప్పటికే నిండిపోయాయి. ఓన్లీ ఇంకా 15% నిండవలసి ఉంది. కాబట్టి ఈ 15% కూడా ఈ రకంగా ఒక 2-3 రోజులు కనుక వర్షం పడితే కచ్మెంట్ ఏరియాలో ఖచ్చితంగా ఈ 15% కూడా నిండిపోతుంది. ఇంకా అక్టోబర్ నవంబర్ డిసెంబరు సీజన్లో వచ్చినటువంటి వర్షం అంతా కూడా ఎక్సెస్ అయ్యి కిందికి వదలసి వస్తుంది. నిన్న రాత్రి ఇది నిండడం జరిగింది. నిన్న రాత్రి 2-3 సార్లు మనం గేట్ ఓపెన్ చేశాము. తర్వాత ఇప్పుడు కూడా గేట్ ఓపెన్ చేస్తున్నాము. ఇన్ఫ్లోని బట్టి చూసుకొని ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ ఎక్సెస్ వాటర్ను మనం కిందికి వదలసి వస్తుంది. తర్వాత నిన్న రాత్రి నుంచే మేము స్టార్ట్ చేశాము. ఇది ఇక్కడ నుంచి పంపింగ్ కెపాసిటీ తిరుమలకు 13 గ్యాలన్స్ పర్ డే ఉంది. కాబట్టి మిగతా డ్యామ్స్ల నుంచి కూడా వాటర్ పంపింగ్ ఆపేసి ఓన్లీ పాపనాశనం నుంచి 13 గ్యాలన్స్ ఫుల్ కెపాసిటీ పంపింగ్ చేయమని చెప్పి నేను ఇంజనీర్లను ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈ 13 గ్యాలన్స్ మనం కనుక పంప్ చేసుకుంటే కిందికి వదలాల్సిన వాటర్ కొంచెం తక్కువవుతుంది. కాబట్టి ఇది అలాగే ఉపయోగించాలని చెప్పి నేను ఇంజనీర్స్ను రిక్వెస్ట్ చేశాను. 90 అరౌండ్ 300 డేస్ అయిపోతుంది. 300 డేస్ అంటే 300 డేస్ మనం తిరుమల ఆపరేషన్స్ ఫుల్ స్కేల్స్లో ఉన్నప్పుడు, ఫుల్ స్కేల్ అంటే మనకు దాదాపు 33-34 లాక్ గ్యాలన్స్ పర్ డే అవసరం ఉంటుంది 100,000 పిలిగ్రిమ్స్ వచ్చినప్పుడు. ఆ రకంగా క్యాల్కులేట్ చేసుకుంటే మనకు 1 సంవత్సరం దాకా వాటర్ ఉంది. గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీ మలయప్ప స్వామి వారు తమ ఇష్ట వాహనమైన గరుడ వాహనాన్ని అధిరోహించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా గరుడ వాహన సేవను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. శ్రీవారి వాహనాల్లోనూ సేవకుల్లోనూ అగ్రగణ్యుడు గరుడు. ప్రతి ఏడాది గరుడ పంచమిని శుక్లపక్షం 5వ రోజు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గరుడ పంచమి పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడిలాగా బలశాలిగా ఉండేందుకు చేపడుతుంటారు. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీ శ్రీ చిన్నజీఆర్ స్వామి, సివిఎస్ఓ శ్రీ గోపీనాథ్ జెట్టి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. Yeah.
ஆன் விடை பொல்லோரே తిరుమలలోని హెచ్టీ షాపింగ్ కాంప్లెక్స్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కాంప్లెక్స్ లో నిద్రిస్తూ ఇవాళ ఉదయం మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఇతను గత కొద్ది రోజులుగా దుకాణంలో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతని వద్ద ఉన్న గుర్తింపు కార్డు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.